కరోనా వైరస్ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు మరవలేనివని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొనియాడారు. విశాఖ జిల్లా సింహాచలం 98వ వార్డు వైఎస్ఆర్ సిపి నాయకుల ఆధ్వర్యంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కనిపించని దేవుళ్ళని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి నియంత్రించేందుకు అన్ని చర్యలు చేపడుతుందని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, మరి ప్రజలందరికీ కూడా ఆరోగ్యం, భద్రత ఈ రెండు విషయాల్లో కేర్ తీసుకోవాలని ఈ లాక్డౌన్ ప్రకటించడం, దానిలో భాగంగానే మరి 14 వరకే కూడా లాక్డౌన్ పెట్టారు. ఈ 10th వరకే 6 నుంచి 11 వరకు కూడా అందరూ తప్పనిసరిగా లాక్డౌన్ పాటించండి. ఎవరో కూడా 6 to 11 మీకు ఏదైనా పని ఉంటే బయటకు వచ్చి గుంపులు గుంపులుగా కాకుండా వ్యక్తిగతంగా ఇంటికొకళ్ళు చాలు మ్యాక్సిమం, అది కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి వ్యక్తిగత అవసరాల నిమిత్తం రండి, పనులు చూసుకోండి. ఇంకా కొన్నాళ్ళ పాటు ఈ లాక్డౌను మరి ఉన్నా లేకపోయినా కరోనా మాత్రం మహమ్మారి నుంచి మనం కాపాడుకోవాలంటే ఈ సామూహికంగా పూజలు చేయటం కానీ, సామూహికంగా ప్రార్థనలు చేయటం కానీ, సామూహికంగా ఈ గుంపులు గుంపులుగా పోయి వాళ్ళ వచ్చిన చూస్తున్న ఈ మటన్ షాపుల దగ్గర మటన్ కొనుక్కుంటాం కానీ, చికెన్ కొనుక్కుంటాం కానీ, కూడా కొనుక్కుంటాం కానీ చేయటం కుదరదు ఇంకా రాబోయే రోజుల్లో. దయచేసి వీళ్ళ ధరకి అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. రాబోయే రోజుల్లో ఈ పేద ప్రజలు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో నిన్న ప్రతి తెల్లకార్డుకి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే రేషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది, కందిపప్పు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి మా అందరికీ స్వచ్ఛంద సమస్యలు కానీ, అలాగే పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే పేదవారికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోండి, వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా చేయమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. దాన్ని అమలు చేస్తున్నా కూడా కొంతమంది రాజకీయ నాయకులు వారవలేని తనంతో ఏదో పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారు. మరి మొన్న 1.25 కోటి మన విశాఖపట్నంలో ఈ కరోనా టెస్టింగ్ ల్యాబ్ ఓపెన్ చేసినా కూడా దాన్ని కూడా విమర్శిస్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు అందకూడదు, ప్రజలు ఎలాంటి వస్తువులు ఉండకూడదు, ప్రజలు అన్ని రకాల ఇబ్బందులు పెడితే వాళ్ళ చూసి ఒక పైశాచిక ఆనందం పొందుదామని ఈ ప్రతిపక్ష నాయకులు ఉపలాడ పెడుతున్నారు. పేదవాడికి ఏ కష్టం వచ్చినా కూడా నేను ఉన్నాను. పేదవాడు ఎవరో కూడా ఈ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి ఉన్నంతకాలం ఇబ్బంది పడకూడదు అని ఆయన అహర్నిశలో పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. ఈ పనిలేని సన్నాసులు, పని పాటలేని చవటలు ఎన్ని వాగినా ఆయన అరచేతి అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ని వీళ్ళేం తగ్గించలేరు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇది పేదల ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతం. ఈ రోజున రాష్ట్ర ప్రజలు కానీ